పథకాలు అర్హులకు చేరవేసేందుకే తమ ప్రభుత్వం కృషి చేస్తోందని పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం హిరమండల వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారంకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతులు బాగుంటే దేశం బాగుంటుందన్నది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశమని ఆ దిశగానే తమ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. రైతు పడిన కష్టాలు, రైతు సోదరులు పడుతున్న ఇబ్బందులను దూరం చేయాలి. రైతన్నకు వాళ్ళకు ఇవ్వాల్సిన మద్దతు ధర, గిట్టుబాటు ధర ఇవ్వాలి. ప్రభుత్వం ధాన్యం నుంచి అంటే విత్తనం నుంచి ధాన్యం కొనుగోలు వరకు కూడా ప్రభుత్వం ప్రతి రైతుకి అండగా దన్నుగా రైతు వెంటే నడవాలన్నదే జగనన్న మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆశయం, సిద్ధాంతం అని మరొకసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నాను. రైతులను గౌరవించి మన తాలూకా ఇంటి స్థితిగతులను మార్చాలి. రైతు ఆర్థిక పరిస్థితి బాగుపరచాలి. రైతు పడుతున్న కష్టాలకు పూర్తిగా సమస్యలకు పరిష్కారం చూపించాలి. ఈ సిద్ధాంతంలో ఈ ప్రక్రియలో ఉందే ఈరోజు మన హిరమండలం వ్యవసాయ కమిటీ తాలూకా ఈరోజు ఆయన మన జగనన్న ఇచ్చిన అనౌన్స్మెంట్ అని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. మరి ప్రతి దగ్గర రైతు భరోసా కేంద్రం, ప్రతి రైతుకు ఆదరణకి ఇవ్వాలని, ఆయన పెట్టుబడులకు ముందుగానే ఇవ్వాలని రైతు భరోసా, ఇది జగనన్న తాలూకా సిద్ధాంతం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లప్పుడూ కూడా రైతు బాగుండాలి, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుపడుతుంది, రైతు బాగుంటేనే ఆ ఇంటి బిడ్డలు బాగా చదువుకుంటారు, ఇంట్లో ఇల్లాలు సుఖంగా ఉంటారు, ఒక కుటుంబ వ్యవస్థ ముందుకెళ్తారని నమ్మిన మహానాయకుడు మనందరి గౌరవ ముఖ్యమంత్రి జగనన్న అని మరొకసారి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేయాలి. రైతు బాగుండాలంటే ప్రతి ఒక్క విషయంలో మన రైతు పక్క ఉండాలి అంటే రైతు ఆ రోజు విత్తనం